ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎన్ సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. పిఎంసి అవగాహనా సదస్సును అద్భుతంగా నిర్వహించిన సీనియర్ పర్మనెంట్ మాస్టర్స్. పిఎంసి హిందీ ఆఫీస్ లో ఐదవ రోజు అఖండ ధ్యాన కార్యక్రమం అద్భుతంగా కొనసాగింపు. భీమవరంలో మూడో రోజు ధ్యాన శిక్షణ తరగతులు. తిరుమల తిరుపతి స్పిరిచువల్ సొసైటీ ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించిన మాస్టర్స్. ఇక వివరాల్లోకి వెళితే, భీమవరం తాడేపల్లిగూడెం పట్టణాలలో పిఎంసి అవగాహన సదస్సును అద్భుతంగా నిర్వహించారు పర్మనెంట్ మాస్టర్స్. విశ్వ శాంతిని కాంక్షిస్తూ ధ్యాన జగత్, పిరమిడ్ జగత్, శాకాహార జగత్ నిర్మాణమే ధ్యేయంగా అందరికీ ధ్యానాన్ని, ఆత్మ జ్ఞానాన్ని చేరువచేయాలనే సంకల్పంతో పిఎంసి హిందీ అవతరించింది. ఈ నేపథ్యంలో పిఎంసి తెలుగును ఆదరించిన వారంతా కూడా పిఎంసి హిందీని కూడా సపోర్ట్ చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధ గారు, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారు, బ్రహ్మ విద్వారిష్ట తటవర్తి రాజలక్ష్మి గారు, బ్రహ్మర్షి జక్కా రాఘవరావు గారు, సీనియర్ పిరమిడ్ మాస్టర్ చంద్రశేఖర్ గారు పాల్గొని తమ అమూల్యమైన సందేశాలను అందించారు. ఆయన పొద్దున్నే చిన్నపిల్లోడు ఒక తల్లి క్యారియర్ కట్టి పంపిస్తే ఎలా వస్తారు బడికి, టై కట్టుకొని బట్టలు వేసుకొని వచ్చేస్తాడు కదా, అట్లనే పొద్దున్నే ఆయన ఒక చిన్న క్యారియర్ తీసుకుని వస్తాడు. వాళ్ళ అబ్బాయి అమీర్పేటలో ఉండేవారు అప్పుడు. పొద్దున్న వస్తే రాత్రి వరకు కంటిన్యూగా చెప్పడం అంటే ఉండాలంటే అన్నిట్లో ఉండాలి, బట్ ఏది అంటపడుతుంది. ఎందుకంటే మనమే సన్యాసం, మనంత సంసారమే. తల్లి తండ్రి భార్య పేట అన్నీ ఉంటాయి మనకి, కానీ అకర్మడుగా ఉండటానికి తెలియదు. నిత్యం కర్మ చేస్తూనే ఉండాలి, కాబట్టి కర్మ చేస్తూనే ఉండాలి. వంద రాహిత్య స్థితిలో వెళ్ళాలంటే అది ఫైనల్గా మనకి ఏమిటంటే ఒక ముక్త స్థితి అనేది మనకు వస్తుంది. ఇప్పుడు ఈరోజు మీరేమి చేయని చెప్పి అడిగితే నేను ఏమన్నా ముక్తుడిగా జీవించగలుగుతానని చెప్పని ఘంటాపదంగా నేను చెప్పగలను. ఎందుకంటే ఆ డిటాచ్మెంట్ అనేది అద్భుతంగా నేను జీవితంలో అమలు పట్టేసేటువంటి స్థాయికి రాగలిగాం. వీటన్నిటికీ కారణం పత్రిక చేసినటువంటి జ్ఞానపేక్ష. అది ఎన్ని జన్మ సంస్కారం తెలియదు. ఈ జన్మలో అటువంటి మహానుభావులు సాంగత్యంలో వెళ్ళటం అని అంటే, సపోజ్ శిరిడి బాబా గారు మనకి దగ్గరగా ఉన్నాం, బాబాతో పాటు కలిసి జీవించినటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే అంత దైవత్వంతో. ఢిల్లీ పిఎంసి హిందీ ఆఫీసులో ఐదవ రోజు అఖండ ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు సంస్థ సిబ్బంది. ఈ కార్యక్రమం పిఎంసి హిందీ టీం ఆధ్వర్యంలో ఫిబ్రవరి 26 నుండి మార్చి 6వ తేదీ వరకు మహా అద్భుతంగా జరగనుంది. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి ధ్యానులు విచ్చేసి అఖండ ధ్యాన కార్యక్రమంలో పాల్గొని వారి యొక్క ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మెడిటేషన్ ఛానల్లో జూమ్ ద్వారా ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహిస్తున్నారు పెర్మనెంట్ మాస్టర్స్. ఈ కార్యక్రమం పిఎంసి హిందీ ఆధ్వర్యంలో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ వరకు మహా అద్భుతంగా జరుగుతుంది. ఈ సందర్భంగా ఐదవ రోజు కార్యక్రమంలో భాగంగా పెర్మనెంట్ మాస్టర్ డాక్టర్ గోపాలకృష్ణ గారు మాట్లాడుతూ, ధ్యాన సాధన ద్వారా క్లిష్టమైన పరిస్థితులను కూడా మనం అనుకూలంగా మార్చుకోవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు. 90 మార్క్స్ తక్ సబ్ లోగ్ పహుంచ్ సక్తా హై, బట్ వో 90-100 పహుంచనే మే వో జగా మే హమ్కో బహుత్ సారా మేజర్ ప్రాబ్లమ్ సే ఏక్ విషియస్ సైకిల్ బన్ జాతా హై. ఇసిలియే వహీ గల్తియా వో బార్ బార్ కర్నే సే వో జగా మే సబ్ లోగ్ రుక్ జాతా హై. సో దిస్ మేజర్ మిస్టేక్ కాన్సెప్ట్ ఈజ్ టు గివ్ ఎన్ ఎన్లైటన్మెంట్ how to reach that 100 from 90 marks. Wo 90 se 100 pahunchne ke liye kya kya hum log dekhna hai jeevan mein, bachpan se aadat ki wajah se, maa baap ki wajah se, samaj ki wajah se, puro janm ki wajah se andar jo pattern hai wo bar bar wahi galtiyan karne ke liye humko affect karta hai. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం, నరసింహాపురం గ్రామాలలో శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో మూడవ రోజు ధ్యాన శిక్షణ తరగతులను మహా అద్భుతంగా నిర్వహిస్తున్నారు సీనియర్ పర్మనెంట్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో
బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి స్ఫూర్తితో అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులుగా బ్రహ్మశ్రీ తటవర్తి రాఘవరావు గారు, బ్రహ్మ విద్వారిష తటవర్తి రాజలక్ష్మి గారు విచ్చేసి ధ్యానం మరియు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా అందరికీ అందించారు. హైదరాబాద్ నిజానగర్లో 2005లో మరి పత్రిజీ గారితో ప్రారంభించుకున్నాం సెంటర్. సార్తో ఎన్నో క్లాసులు పెట్టించుకున్నాం. మరి ఫస్ట్ టైం నేను ఇక్కడికి రావటం, కానీ ఇన్నాళ్ళు నేను ఎందుకు రాలేదా, ఎంత మిస్ అయ్యానని చెప్పేసి నాకు ఈరోజు ఈ 3 రోజుల్లో క్లాస్లో తెలిసింది. చాలా 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 అసలు ఎంతో ఆత్మవిజ్ఞానాన్ని, సత్యాన్ని మరి ఎంత సులువుగా, చాలా నిశ్చితంగా, అంత సూక్ష్మంగా అర్థమయ్యేటట్టుగా చాలా బాగా ఇక్కడ ఇంకా ఎక్కువ ఎనర్జీతో మేము అర్థం చేసుకున్నాం. అంటే ఆ వైఎస్ఆర్ కడప జిల్లా కడప పట్టణంలో విద్యార్థులకు ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్స్. ఈ సందర్భంగా నారాయణ రెడ్డి గారు మాట్లాడుతూ విద్యార్థులు ధ్యానం చేయటం వల్ల కలిగే ప్రయోజనాలను, అలాగే ఎన్నో రకాల విషయాలను చాలా అద్భుతంగా అందరికి అర్థమయ్యే విధంగా వివరించారు. ధ్యానం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని స్పష్టంగా తెలియజేశారు. ఈ కార్యక్రమాన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్స్ కళాశాల మరియు ఏవిఆర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అద్భుతంగా నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బోధన్ గ్రామంలో ఫాల్గుణ పౌర్ణమి సందర్భంగా అఖండ ధ్యాన కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు పర్వణ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం 7 మార్చిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి జన్మస్థలమైన బోధన్లో సావిత్రి ధ్యాన మందిరంలో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం రమేష్ మరియు చంద్రకళ గారి ఆధ్వర్యంలో జరగనుంది. ఈ సందర్భంగా అందరికి ఆత్మీయ ఆహ్వానాన్ని అందిస్తున్నారు. వశిష్ఠ గౌతమి మహాపిరమిడ్ ధ్యాన శక్తి క్షేత్రంలో జరగనున్న ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 3 వేడుకకు ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేశారు పర్వణ్ మాస్టర్స్. ఈ అద్భుతమైన వేడుకకు అందరికీ ఆత్మీయ ఆహ్వానం పలుకుతూ ధర్మవరం, అనంతపురం, కడప, ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాల్లో 3 రోజుల పాటు విజయవంతంగా ప్రచారం పూర్తి చేసి ఉభయ గోదావరి జిల్లాల పిరమిడ్ మాస్టర్స్ అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. తర్వాత అత్యంత అద్భుతమైన కళాఖండంగా సృష్టించిన పిరమిడ్ కన్స్ట్రక్షన్, అక్కడికి వెళ్ళి చూస్తే తెలుస్తుంది పూర్వం ఎప్పుడో ఏలియన్స్ మనం చూస్తాం కదా, అలా స్థాయిలో కట్టారు దాన్ని. అంటే అంతంత బీమ్స్, అంతంత స్లాబ్స్, ఒక పెద్ద విశాలమైన ప్రాంగణము. సో అది గొప్ప సృష్టి జరిగింది అక్కడ. నెల్లూరు జిల్లా వింజమూరు శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ మహాశక్తి క్షేత్రంలో ఆదివారం ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమానికి ప్రేమానంద రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి వారి అనుభవ జ్ఞానాన్ని అందించనున్నారు. ఈ కార్యక్రమం ఆదివారం 5 మార్చిన వెంకటేశ్వర్లు గారి ఆధ్వర్యంలో జరగనుంది. హైదరాబాద్ మెహదీపట్నంలో మహాకరుణ మెగా శాఖహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ గారి స్ఫూర్తితో ఈ శాఖహార ర్యాలీని 5 మార్చిన స్పిరిచువల్ ఇండియా పిరమిడ్ మెడిటేషన్ సెంటర్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శాఖహార ప్రాముఖ్యతను ప్రచారం చేయడానికి ధ్యానులందరూ తలరి రావాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా తిరుమల తిరుపతి స్పిరిచువల్ సొసైటీస్ ధ్యాన శిక్షణ తరగతులను మహా అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ నేపథ్యంలో
తిరుమల విజీవో బాలరెడ్డి గారి ఆధ్వర్యంలో తిరుమలలో శ్రీవారి సేవకులకు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మల్లీశ్వరి గారు పాల్గొని ధ్యానం యొక్క విశిష్టతను తెలియజేస్తూ చక్కగా ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తే ఏ రకమైన సంపూర్ణ ఆరోగ్యం పొందవచ్చో తెలియజేశారు. అలాగే ఎంతో చక్కటి ఆత్మ జ్ఞానాన్ని అందించారు. తరువాత అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. హాయిగా రిలాక్స్ అవుతుంది. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. మన లోపల ఏం జరుగుతుందో అది గమనించండి. పోయిందా? దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు. ఇక్కడ కూర్చొని ధ్యానం చేయడం అంటే సాక్షాత్తు భగవంతుడితో కూర్చొని ఆయనతో కూర్చొని ధ్యానం చేసినట్టు. కృష్ణా జిల్లా గుడివాడ మండలం తట్టివర్రు గ్రామం శ్రీ రమణ మహర్షి పిరమిడ్ ధ్యాన క్షేత్రం అఖండ పౌర్ణమి కాంతి ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్స్. ఈ కార్యక్రమం బ్రహ్మర్షి పితామహ పత్రిచి గారి దివ్య ఆశీస్సులతో సామూహిక అఖండ పౌర్ణమి కాంతి ధ్యానం అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా జ్ఞానదాత శ్రీ కె రామిరెడ్డి గారు వన్ డే వర్క్ షాప్ నిర్వహించనున్నారు. మరియు సీనియర్ పిరమిడ్ మాస్టర్ శ్రీ ప్రబోధ్ అచ్యుత్ గారు కూడా గుడాకేశ మెడిటేషన్ వర్క్ షాప్ ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా అందరికి ఆత్మీయ ఆహ్వానాన్ని అందిస్తున్నారు. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు గ్రామం షట్చక్ర పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు 4వ వార్షికోత్సవ సంబరాలను అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కృష్ణమూర్తి గారు విచ్చేయనున్నారు. ఈ కార్యక్రమం రఘురామయ్య గారి ఆధ్వర్యంలో 7వ తేదీన జరగనుంది. సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన తరగతులను అద్భుతంగా నిర్వహించారు మాస్టర్స్. ఈ నేపథ్యంలో బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి ఆశీస్సులతో 1వ తేదీ బుధవారం రోజున సజ్జన సాంగత్య కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ నారాయణ స్వామి గారు హాజరై అద్భుతమైన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. కానీ డెలివరీ దగ్గరకు వచ్చే ముందు ఇక్కడ వాళ్ళ 10 రోజులకు డెలివరీ 15 రోజులకు డెలివరీ అవుతుందనగా ఆ పెయిన్స్ అని వాళ్ళే తెప్పిస్తారు డాక్టర్లే. ఆ రోజు వారానికి ఒకసారి డాక్టర్ కూడా వస్తాడు. ఎక్కడ తెలుసు ఆ టైం టేబుల్? నీవు ఈ టయానికి తినాలి, ఈ టయానికి టాబ్లెట్ వేసుకోవాలి, ఈ టయానికి మందు తింటాలి, మొత్తం టైం టేబుల్ వస్తుంది. ఎవరికి వస్తుంది మేడం? ఆ మినిస్టర్ కూడా రాదు. హైదరాబాద్ నాంపల్లిలో దేవాలయాలే ధ్యానాలయాలు అనే అంశం పైన విజయోత్సవ సంబరాల్ని చాలా అద్భుతంగా నిర్వహించనున్నారు పిఎస్ఎస్ఎం ధ్యాన భాగ్యనగర్ ట్రస్ట్ నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 12వ తేదీన సరోజినీ నాయుడు వనితా మహావిద్యాలయ ఆడిటోరియంలో అద్భుతంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో పిరమిడ్ మాస్టర్స్ అందరికి ఆత్మీయ ఆహ్వానాన్ని అందిస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా పెద్ద మందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామం శ్రీ తిరుపతమ్మ గారి గృహంలో 5 రోజుల పాటు ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు మాస్టర్స్. ఈ కార్యక్రమంలో భాగంగా శ్రీ భగవద్గీత పిరమిడ్ ధ్యాన మందిరం ఆధ్వర్యంలో 5వ రోజు చంద్రశేఖర్ గారు పాల్గొని ధ్యానం ద్వారా సంపూర్ణ ఆరోగ్యం ఆనందం జ్ఞానం లభిస్తాయని చక్కటి సందేశాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అమచింత దామ వెంకటేశ్వర్లు జూరాల సాయి చందు గారు గురువాచారి గారు తదితరులు పాల్గొన్నారు. నీ దివ్య జ్ఞానాన్ని మరిచావురా, పక్షులను జంతువులను హింసించుడు మానాలి, ప్రతి జీవిలోనూ పరమాత్మను చూడాలి, పక్షులను జంతువులను హింసించుడు మానాలి, ప్రతి జీవిలోనూ పరమాత్మను చూడాలి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలంలోని వివిధ గ్రామాలలో పాఠశాలలో ధ్యాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించారు నర్వా పిరమిడ్ మాస్టర్స్. ఈ నేపథ్యంలో గురువారం రోజు బంగ్లా ఆంజనేయరెడ్డి గారు అలాగే వల్లూరు ధర్మవరం గార్లపాడు కొత్త గార్లపాడు గ్రామాలలోని ప్రజలకు
పాఠశాలలోని విద్యార్థులకు ఉపాధ్యాయులకు ధ్యానం గురించి చక్కటి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంగు వెంకటేశ్వర్లు, మద్దిలేటి వరలక్ష్మి, గుండం శైలజ, రాధ, సుభద్ర, స్వప్న, శోభిత తదితర పెర్మనెంట్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. జిల్లా ద్వారకా తిరుమల శ్రీ శ్రీనివాస ధ్యాన మహాక్షేత్రంలో 4 రోజుల ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులను అద్భుతంగా నిర్వహించనున్నారు మాస్టర్స్. ఈ వర్క్ షాప్ ను శ్రీ శ్రీనివాస స్పిరిచువల్ సైన్స్ అకాడమీ వారు 9 నుండి 12 తేదీ వరకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ప్రతాప్ కుమార్ గారి ఆధ్వర్యంలో జరగనుంది. ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి 3G ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.